హలో అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు ద బ్రాండ్ న్యూ బిగినింగ్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పొటాటో క్యారెట్ రైస్ అండి. ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. టైం లేనప్పుడు ఈ రెసిపీని అప్పటికప్పుడు చేసుకొని సూపర్గా తినేయచ్చు అన్నమాట. దీనికోసం మనకి ఒక గ్లాస్ పావు గ్లాస్ బియ్యం నానేసుకుని అరగంట ముందండి. క్యారెట్, బంగాళదుంపలు, ఉల్లిపాయలు అన్నమాట. ప్రెజర్ కుక్కర్లో ఒక 2 స్పూన్లు నూనె, 1 స్పూన్ నెయ్యి వేసుకొని దానిలో కొంచెం 1 టీ స్పూన్ షాజీరా, 2 బిర్యానీ ఆకులు, 2 రెండు లవంగాలు, ఒక చిన్ని దాల్చిన చెక్క వేసుకోవాలండి. ఇంకా మీకు మసాలా ఎక్కువ కావాలంటే కొంచెం వేసుకోవచ్చు, బట్ ఇంత అయితేనే బాగుంటుంది 1 పావు గ్లాస్కి మాత్రం. తర్వాత మనకి ఉల్లిపాయలు 1 ట్రే తీసుకున్నాం కదా, అది కట్ చేసుకొని వేసుకోవాలండి. తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు 6 నుంచి 8 వరకు వేసుకోవాలి, మీకు కారానికి తగ్గట్టు. కొన్ని పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ ఉంటాయి కదా, చూసుకొని వేసుకోండి. సరే, ఇలా కలిపేసుకున్న తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలండి. ఇక్కడ నేను అప్పటికప్పుడు దంచి వేసుకుంటానండి, దానివల్ల ఫ్లేవర్ బాగా వస్తుందండి రైస్కి. నేనైతే ఇలాగే ప్రిఫర్ చేస్తాను అన్నమాట. మీరు ఫస్ట్ టైం ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. జీడిపప్పు కూడా 1 5 వేసుకొని, తర్వాత బంగాళదుంపలు, క్యారెట్లు కూడా వేసేసుకొని 1 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇక్కడే మనం 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. ఇలా మగ్గి కొంచెం చూసుకోవాలండి. కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి 1 గంట ముందు రైస్ని ఇవి కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని 1 హై ఫ్లేమ్లో 1 నిమిషం మరుగు మరిగించి సాల్ట్ అన్నీ సరిపోయలేదో చూసుకొని వాళ్ళండి. ఇప్పుడు మనం ప్రెజర్ కుక్ చేసుకోవాలి. 1-2 విజిల్స్ వచ్చినందుకు ప్రెజర్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే, లాస్ట్లో మనం ఏ బిర్యానీ చేసుకున్నా సరే 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.